Hey, Gavaraju. What are you? Shalva, Dishura. What's up? Shalva, ready. I'm going to ask you. Hey! Kutter, Shalva, Bhana, I'm going to get you. I'm going to get you. నేను ఆ పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది. వారం అయిపోయిందండి. ఈ సంగతి ముందుగా చెప్పలేదండి. వెళ్ళి పచ్చరంగు సెలవు తీసురా. దేశంలో అసలు రంగులు కంటే జెండాల రంగులు ఎక్కువేనండి. ఏమండి భోంచంద్ర గారు రండి. అమ్మాయిని రాని భోంచేద్దాం. నేను వెళ్ళి పిలుచుకురానా? నువ్వేం తొందర పెట్టుకో అదే వస్తుంది. అమ్మ నీలమ్మనికి రాలా? వస్తుంది కానీ నువ్వు కూర్చుని తినరా. పర్వాలేదు చలా ఇచ్చిన తర్వాత తింటాను. ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి? ఏయ్ నిన్ను కట్టుకున్న తర్వాత కదే కలిసి వచ్చింది. అది పుట్టిన తర్వాతే కలిసి వచ్చింది. మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు? ఏంటి అది? ఏం లేదన్నా సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను. ముఖ్యంగా కార్యకర్తలను పోవటం మర్చిపోకురాయ్. కరెక్ట్ అన్న. నా ప్రాణానికి ప్రాణమైన సంగతి నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం. టేప్ రికార్డ్ ఆడుతుందా? సరే సరే. ఏమిటన్నా చల్ల ఐదేళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది, ఇంకా మనో డాన్స్ చేస్తుందా? డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా. శాల్వండి ఇదిగోండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నా? ఏం లేదు, ఆరడుగుల పొడవున ఒక పెద్ద పాము. పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే. అతను ఒక పెద్ద పావుని పుట్టలో చేయి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి. పేరు నరసింహ. అరే మన నరసింహ వాడు గురించి నువ్వు అనేది? వాడు ఆరాడినప్పుడే ఆరు అడుగులు పావును పట్టుకున్నాడు. నా చెల్లెలు కొడుకమ్మా, ఏమో చెప్పలేదా నువ్వు? నీకు బాబవుతాడమ్మా, చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి, మర్చిపోయావా? అవును, నరసింహం చదువుకున్నాడా? ఏంటమ్మా అంత మాట అన్నావు? ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు ఒక్కడే. మహామేధావి, ఏదో మాట్లాడినట్టు ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది. ఓవర్ చురుకు, చాలా మంచివాడు. వాళ్ళంటి వాడు అపూతి కాదమ్మా, అందంగా ఉంది. కింద పడే పడే. ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు? నేను చూసేవన్నీ నాకే సొంతం. వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిపేస్తాను. వెళ్ళి కాఫీ తీసుకురా. నిజమేనమ్మా, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు. గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్నా పేరు మాత్రమే మనకు మిగిలింది. పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు. మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి, పువ్వు కోసం ఆశపడకూడదు. వెళ్ళు కాఫీ తీసుకెళ్ళేవు. ఉండమ్మా, ఇటు తిరుగా. ఇంతసేపు నువ్వు వాయించింది అమ్మాయిని ఊహించుకున్నా? మరి నిన్ను ఊహించుకుని వాయించమంటావా? ఎవరు అమ్మాయి? అదే నేను అడిగేది. ఏ అమ్మాయినని? నీ ఊళ్ళోకి రాగానే పావును పట్టుకున్నప్పుడు ఉందే అమ్మాయి. మామ కూతురా? నా మామ కూతురా? నీకు ఒక మామ వాడికో కూతురు. నరసింహ తను మీ మామ కూతురు. మా మామ కూతురా? అవును నరసింహ, ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివిస్తే చదువుచ్చింది కానీ ఏం పొగరు ఏం పోదు ఏం స్టైల్. ఫారెన్ లో చదువుకున్న అమ్మాయిన లేదే? లేదంటావేంటి? కారులో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే. ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా. ఆ కారు ఓళ్ళలో వచ్చింది. నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో. బాబు గుండు బాబు, నేనన్నది ఆ అమ్మాయిని కాదు బాబు, అది ప్రచోదకం బాబు. నేను చెప్పేది సాత్వికం బాబు. ఏంటి చాచకం బాచకం అంటున్నావు? సరిగా చెప్పు. చాచకం బాచకం కాదు, ఇది సంస్కృతం దేవలిపి. చక్కగా ఉచ్చరించాలి.
ఒరంకయ్యా, మగువలు మూడు రకాలు, సాత్వికం, ప్రచోదకం, భయానకం. అయ్యయ్యో, ఏమీ అర్థం కాలేదు. అందుకే ఎవరిని పంతరిపోతుంది. చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది, అది భయానకం. సరే నర్సివ, నువ్వు చూశానన్నవే అమ్మాయి తను సాత్వికమా ప్రచోదకమా భయానకమా? సాత్వికం రా, నేను పామును కాపాడగానే చేతులెత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే. మరి పిలు అబ్బా ఒట్టురా, ఆ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాడరా? అయితే ఇద్దరిని కలిపేద్దాం. అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు. వెంటనే ఐడియా ఇవ్వటం ఏమన్నా ఐడియా మన్నా? వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు, వాడు చచ్చిపోయాడే. ఐడియా మని చచ్చాడా? ఇప్పుడు దొంగ సారా తాగాడు, అందులో ఏం కలిపారో ఏమో. వాడొక్కడే కాదు, మన ఊళ్ళో 18 మందికి పైన చచ్చిపోయారు. మన ఊళ్ళో దొంగసారా కాయటం? అవును నరసింహ, నువ్వు 2 ఏళ్ళు ఊళ్ళో లేవుగా, ప్రతి వాడికి కొమ్ములు వచ్చాయి. మామిడి తోటలో దొంగసారా గాయించడం, మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం, ఇవి కాక చీట్లాడించడం, ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు. మనోళ్ళో ఎవరికరా అంత ధైర్యం? మనోళ్ళో ఎవరికి అంత ధైర్యం లేదు, అంత మీ వాళ్ళే. అన్నిటికీ కారణం మీ బాబాయ్ కొడుకులే. మీ తమ్ముడు కదా అని మీ నాన్నతో చూడడానికి అందరూ భయపడుతున్నారు. వాళ్ళంటే చూసుకునే నువ్వుండరా, నిన్ను చూసి భయపడి పారిపోయిన వాళ్ళు మళ్ళా వచ్చి ఎన్ని కోరాలు చేస్తున్నారు తెలుసా? నరసింహ వద్దు నరసింహ, నా మాట విను. వాళ్ళు మునుపట్టలేరు, బాగా మారిపోయారు. ఎందుకు వచ్చిన గొడవ నరసింహ? తెలుసుగా, నా దారి రహదారి ఆపొద్దు. దొంగసారాగాస్తారా? మహిళా సంక్షేమం అన్న పేరుతో బ్రోతలు పనిచేస్తారా మీరు? ఎలాంటి కుటుంబంలో బుట్టి ఎటువంటి పనులు చేస్తున్నారా? ఒక్కోసారి ఇలాంటి పనులు చేశారో ముక్కలుగా నరికి పారేస్తా. ఏం చేస్తా? ముక్కలుగా నరికి పారేస్తా. ఆ వీడు నా ఫ్రెండ్, 6 జిల్లాలకు అందగాడు. శాంతం శాంతం, వీడు ఇప్పుడు కళ్ళు మూసి తెరుస్తాడు, మూసేటప్పుడు మీరు ఉండాలి. ఇంతమంది పారిపోయారా? అదే నరసింహం అంటే. నరసింహ, ఈ ఊరు నీ స్టైల్ చూసి చాలా రోజులైంది, మళ్ళీ నీ స్టైల్ చూపించావనుకో అప్పుడే అందరూ భయపడతారు. అంతే నరసింహ, ఈ ఛాన్స్ పోతే ఇక్కడికి రానే రాదు. ఇప్పుడు అమ్మాయి వచ్చి నీతో మాట్లాడుతుంది, ఈ లవ్ గురించి అమ్మాయితో చెప్పు. నీకు ఇష్టమైన అడుగు, తనకు ఇష్టమైన చెప్పింది అనుకో. ఆ అమ్మాయిని గట్టిగా కౌలించుకుని పెదాల మీద కస్సు 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 అని ముద్దులు పెట్టేసి, బాబు నాన్న కరెక్ట్గా చేస్తావు కదా, చెడగొట్టుకోకమ్మా, వెళ్ళి దాక్కుంటాం. ఒక్క నిమిషం నరసింహ, మీద ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడట, వెళ్ళి మాట్లాడొచ్చేయండి. అయ్యయ్యో అయ్యయ్యో అంటానికి ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాటర్. మాట్లాడాలి, నాకు భయం అండి. మీరు భయపడటం చూస్తుంటే మీ మనసులో ఏదో దురభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తోంది. అయ్యో అటువంటిదేమీ లేదు. ఎవరు చెప్పారు? అటువంటిదేమీ లేదు కదా, వెళ్ళి ధైర్యంగా మాట్లాడండి. వెళ్ళండి.
తను వెయిట్ చేస్తున్నాడు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారట. ఏమీ లేదండి. ఏం లేదా? ఏమి లేదండి. మరి నన్ను వెళ్ళమంటారా? ఏంట్రా, ఎంత చెప్పాం? ఏం చెప్పారు? ఇంకా నయం ఎప్పుడు చెప్పామన్నా కాదు. అవును, ఎప్పుడు చెప్పారు? నరసింహ, మనం ఇలా వస్తున్నావా? ఆ అమ్మాయి పొలబడితే ఎలా వస్తున్నావా? నేను మొదటి నుంచి నీకు చెప్పలేను నరసింహ. అది వరా. ఏంటిది? లవ్ లెటర్ అవును, పట్టుకో. నువ్వు ఇప్పుడు చూడు, మాట్లాడ టక్ 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 వదులుతారు. అవును, ఇప్పుడు టక్ టక్ చెప్తావు. ఆ అమ్మాయి ఎదురుపడగానే తెల్లమొగ వేస్తావు. నువ్వు ఒంగరా ఉండు, చెప్పు. మీ సమాధానం కోసం ఆశగా ఎదురు చూస్తూ మీ ప్రేమను ఆశించే నరసింహం. చిరిగిపోగలదు. వెళ్ళి ఇచ్చేసిరా. నేనా? వద్దురా, నువ్వేరా. నేను ఇవ్వాలా? నేనే లవ్ చేసింది, నువ్వేగా లవ్ చేసింది. రైతుడు కోసం ఆ మాత్రం సహాయం చేయలేవా? సరేలేరా. ఏ ఆగకు, రేపు ఏకాదశి కదా. అవునైతేంటి? ఏకాదశి బుధవారం, మంచి రోజు. రేపి రాను రాను దేనికి మంచి రోజు చూడాలో కూడా తెలియట్లేదు. లవ్వమ్మ, కొత్త జీవితానికి ఆరంభం, ఇదే పునాది. మరి మంచి రోజు చూడొద్దా? ఇప్పుడు మాట్లాడతావులేమ్మా, నువ్వు రామ్మా రా.